హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే చాలన్నా డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. సికింద్రాబాదు, తార్నాక అటువైపు నుంచి వచ్చే వాళ్ళంతా హప్సిగూడలో దిగి, హప్సిగూడ మెట్రో కానీ హప్సిగూడలో దిగి నాచార మల్లాపూర్ నుంచి వెళ్ళి గ్యాస్ గోడౌన్ నుంచి వెళ్ళి ఈ విధంగా చాలా ఈజీ. ఎందుకంటే ఈ బోడుప్పల్ రూట్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఫ్లైఓవర్ వర్క్ అవుతుంది కాబట్టి. చాలామంది లాంగ్ అవుతుంది అని అంటే ఇట్లా వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే గూగుల్ మ్యాప్లో మీరు జగన్ కార్ బజార్ టైప్ చేస్తే చాలు, డైరెక్ట్ లొకేషన్ ఇటు నుంచి కూడా చూపిస్తుంది ఇటు నుంచి వచ్చే వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈరోజు మీ ముందుకి ఈకో 5 సీటర్ ఏసీ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2021 ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2022 2 నెలల రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం 24,500 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ ఒరిజినల్, ఇన్సూరెన్స్ కూడా ఇంకా వ్యాలిడిటీలో ఉంది, ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. ఇక అన్ని టైర్లు వచ్చేసి కంపెనీ నుంచి వచ్చినాయి, ఇంకా అట్లాగే ఉన్నాయి. ఇంకా ఒక 15,000 ఈజీగా తిరగవచ్చు, 10 నుంచి 15,000 మధ్యలో ఈజీగా తిరగవచ్చు. ఏసీ కూడా చిల్డ్ ఉంది, వెహికల్ కూడా 8Z ఒరిజినల్ ఉంది. రాగానే చెక్ చేసిన కేవలం 24,500 అంటే 25,000 తిరిగిన వెహికలే. 8Z ఒరిజినల్ ఉంది మీకు, ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి. మిగతా వివరాలన్నీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కటి స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే నేను ఏమైనా మైనస్లు ఆ ప్లస్లు ఏమన్నా వీడియోనే పూర్తిగా చెప్తాను. ఆ స్కిప్ చేస్తే ఆ మిస్టేక్ అనేది మీకు ఏమున్నది ప్రాబ్లం ఏమన్నా ఏమైనా ఈ వీడియోనే కాదు ఏ వీడియో అయినా కూడా నేను వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేసి చూడకండి. స్కిప్ చేస్తే ఏమైందంటే లాస్ట్లో మీకు వెహికల్ గురించి ఏం చెప్పినా మీకు అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి ఏం డ్యామేజ్ లేవు, ఒరిజినల్ ఉంది వెహికల్ కూడా. ఇక టైర్లు అయితే అన్నీ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఇంకా నడుస్తాయి. ఇంకా 10 నుంచి 15,000 కూడా నడుస్తాయి, మనం నడిపేదాన్ని బట్టి ఉంటాయి. 20,000 కూడా నడుపుకోవచ్చు ఇంకా కిలోమీటరు. గ్లాసులు కూడా 8Z అన్నీ ఒరిజినలే ఉన్నాయి, ఏది మారలే, ఏ గ్లాసు మారలే, అన్నీ ఒరిజినలే. అన్ని షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది చూడండి, ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది. ఈ డోర్లు అన్నీ ఒరిజినల్. ఇక ఇక 25,000 తిరిగిన వారికి ఏమి ఉండదు, వెహికల్ అయితే నీట్గా ఉంది, ఒరిజినల్ ఉంది. ఇక బ్యాక్ సైడ్ వ్యూ, 5 సీటర్ ఈకో, ఒరిజినల్ పెయింట్ మీద ఒరిజినల్ ఉంది. చిన్న చిన్న గీతలు 2-3 ఎక్కడో ఒక దగ్గర, ఇక అవి కూడా లేనే లేవు. నీట్గా ఉంది వెహికల్ మాత్రం, ఓన్లీ పెట్రోల్ వెహికల్. తమ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు అన్నీ, స్టెప్ని టైర్ కూడా చూడండి, ఇది కూడా సీల్ టైర్ ఉంది. ఇంటీరియర్ కూడా చూడండి, లోపల నీట్గా ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఈ డోర్ ఏది మారలే, సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. కేవలం చూడండి రీడింగ్ 24,500 ఒరిజినల్ రీడింగ్. మెయింటెనెన్స్ స్టార్ట్ అయిపోయింది, అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరుగుతుంది, ఎండే కదా కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. జాకీ మొత్తం 8Z, ఇక్కడ ఎలాంటి ఏబిఎస్ బట్టి అన్నీ ఒరిజినల్. 8Z బ్యానర్ అన్నీ 8Z అంతా ఒరిజినల్ ఉంది వెహికల్, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే కాలే, నో యాక్సిడెంట్, ఒరిజినల్ ఉంది వెహికల్. అన్ని బ్యానెట్ ఈనట్ అదాన్ని ఒరిజినల్ అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా, ఈ వెహికల్ వచ్చేసి 2022 2 నెల రిజిస్ట్రేషన్ అయింది. 5 సీటరు ఏసీ,
లగేజ్ కానీ అన్నిటి కానీ ఏ టు జెడ్ స్కూల్ పిల్లలు కానీ దేనికైనా మంచిగా యూజ్ అవుతుంది. నెంబర్ వన్ కండిషన్లో ఉంది. అంటే 25,000 తిరిగిన బండికి ఏముండదు అన్న, అన్ని వారంటీలు అవన్నీ వస్తాయి షోరూమ్స్లో వచ్చింది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 490,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఇస్తా అన్నారు, మీరు రండి నేను మాట్లాడిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఏమైనా కార్లు అమ్మాలనుకుంటే నా వాట్సాప్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి, నేనే కాల్ చేస్తాను. లేదంటే డైరెక్ట్ మీరు వెహికల్ తీసుకొని రావచ్చు. ఎప్పుడైనా ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి వెళ్ళి సాయంత్రం 7 గంటల వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.